congratulations first of all Muguru ki for the blockbuster success sarainodu Brahmanandam garu special thanks andi ee roju maato ee time spend chestunnanduku thank you so asal chaala kaalam tarvata ఈ మీ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సరైనోడులో అసలు ఎంత హిలేరియస్ గా ఎంజాయ్ చేశామంటే బ్రహ్మానందం గారు ఒక విధంగా చెప్పాలంటే మీరు ఆ ఎంట్రీ ఇచ్చినప్పుడేనండి మాకు కిక్ వచ్చింది దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు ది డైరెక్టర్ క్యారెక్టర్ కన్సీవ్ చేసినప్పుడు ఆయన ఫస్ట్ డే నేను షూటింగ్ అప్పుడే నాకు క్లియర్ గా చెప్పారు ఎక్కడ షౌటింగ్ అది లేకుండా చాలా సబ్డ్యూడ్ గా ఉండాలండి పర్ఫార్మెన్స్ అని అలాగే సార్ మీరు ఎలా చెప్తే అలాగే అనుకున్నాం ఆ క్యారెక్టర్ చక్కటి చిన్న చిన్న మలుపులు తిప్పుతూ దాన్ని తీసుకొచ్చి చివరిలో చిన్న మెసేజ్ లాంటిది కూడా అందులో చూపించడం అనేది దృష్టిలో పెట్టుకున్నాను లాస్ట్లో కానీ తెలియలేదు ఎందుకంటే సురేఖ వాణి చీరపైకి ఎత్తి నన్ను తనేదాకా తెలియదు నాకు ఆ సీన్ ఉంటుంది అన్న సంగతి అంటే చెప్పలేదంటే అవసరమే ఉంది ఎందుకంటే బాగా తీస్తారన్న డైరెక్టర్స్ ఉన్నప్పుడు మంచి సినిమా వస్తుందన్న హీరోలు ఉన్నప్పుడు మనం పెద్ద దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు బట్ ది దానికి వచ్చిన రెస్పాన్స్ మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి ఎత్ర నార్యేస్తు పూజ్యంతే ప్రమయంతే తత్ర దేవత అంటే అర్థం తెలుసా బాబు నీకు ఆడవాళ్ళని పూజిస్తే రాఖీ కడతారు లైన్ వేస్తే లవ్లో పడతారనే కదా అంకుల్ అబా హుస్సేన్ సాగర్ లో బుద్ధుడి బొమ్మ ఒక చెయ్యి పొట్ట మీద ఒక చెయ్యి పైకి చూపిస్తూ ఉంటుంది దాని మీనింగ్ ఏంటో తెలుసా ఆ నీళ్ళు పొట్టలేకపోతే పైకి పోతారని అతిథి దేవో భవ అంటే ఏంటో తెలుసా బాబు అతి చేసేవాడిని భగవంతుడు కూడా బతకనీయడు అబ్బా అండ్ బన్నీతో మళ్ళీ అసలు ఎన్ని బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి మీ ఇద్దరి కాంబినేషన్ లో ఈసారి మళ్ళీ సరైనోడ్లో ఈ కాంబినేషన్ సీన్స్ ఎలా అనిపించాయి మీకు చేస్తున్నప్పుడు బన్నీ ఈజ్ ఎ సిన్సియర్ ఆర్టిస్ట్ ఈజ్ ఎ రెస్పాన్సిబుల్ ఆర్టిస్ట్ సెట్ లో కానీ బయట కానీ క్యారెక్టర్ గురించి తన కష్టపడుతున్న విధానం చూస్తే ఇంత అవసరమా అనిపిస్తుంది కానీ ఆ తర్వాత సినిమా సక్సెస్ అయిన తర్వాత తన కష్టానికి తగినంత సక్సెస్ని వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతున్నాడు ఏ సినిమాను తీసుకోండి నటుడిగా చెప్పేది కాదు కానండి ఒక ఎప్పటి నుంచో సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఒక వ్యక్తిగా మాత్రం ఆ విషయం చెప్పగలను ఆ తర్వాత డైరెక్టర్ గారి గురించి చెప్పాలి నాకు డైరెక్టర్ గారు ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర కో డైరెక్టర్గా చేస్తున్న దగ్గర నుంచి తెలుసు తను తీసేటప్పుడు తను నమ్మినటువంటిది ఒకటికి 2 సార్లు 100 సార్లు తను అనుకుని పర్ఫెక్ట్గా మేము చెప్పేటప్పుడు కూడా హర్ట్ చేయకుండా అది కాదు గురుగారు మనం ఇలా అయితే బాగుంటుందేమో అని చెప్పి మనిషి ఎంత నీట్గా ఉంటాడో ఎంత క్లీన్గా ఉంటాడో తన టేకింగు తన సబ్జెక్టు తన తీత తన డైరెక్షను అంత నీట్గా అంత పర్ఫెక్ట్గా ఉంటుంది మంచి ఫుడ్ మనకు దొరికినప్పుడు హ్యాపీగా భోంచేద్దాం అనిపిస్తుంది ఏది వదిలిపెట్టబుద్దు అలాగా బయపాటి లాంటి వాడికి ఇలాంటి హీరో దొరికితే ఆడుకున్నారు ఇద్దరు అవును ఇవాళ కోట్లాది మంది ప్రేక్షకులు తండోపతండాలుగా బన్నీ 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 అని ఒక ట్విట్టర్లో చూసినా ఎక్కడ చూసినా ఆయన పేరు మారుమోగిపోతుందంటే బికాస్ స్టార్డమ్ ఆయనకి ఏదో స్టార్స్ కలిసి వచ్చినాయి లేకపోతే ఆయన జాతకం అలా ఉంది ఇవన్నీ పక్కన పెడితే అల్టిమేట్గా రిజల్ట్ ఇచ్చేది కష్టం ఇలాంటి సరైన వాళ్ళు ఎన్నో 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 తీసి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను మెసేజెస్ ఏంట్రా మెసేజ్లు ఏంటి 1 2 3 ఈ రోజు నేను ఫ్రీ 4 5 6 నీ మీద నేను ఫిక్స్ సరదాగా నాన్నగారు సన్ వస్తే చీకటి పోతుంది నిన్ను చూస్తే నా మతి పోతుంది ఏంట్రా ఇది కొటేషన్ నాన్నగారు చిక్కుబుక్కు చిక్కుబుక్కు రైలీ తెల్లారిందిక లేలే ఇదేంట్రా వేకప్ కాల్ నాన్నగారు ఆహా ఎప్పుడు వేస్తావు లైన్ నాన్నగారు ఎప్పుడు పడతావు లవ్ గంగోత్రి నుంచి మీరు ఆయనతో ఎన్నో మంచి సినిమాలు చేశారు ఎంతో మంచి కాంబినేషన్ మంచి సీన్స్ కూడా వచ్చాయి ఈ సినిమాలో ఇంకా చెప్పక్కర్లేదు సూపర్ హిలేరియస్ సీన్స్ జనరల్గా అంటూ ఉంటారు కదా బ్రహ్మానందం గారు సీన్లో ఉన్నారంటే మాకు నవ్వాగదు చేయడం చాలా కష్టంగా ఉంటుంది అని సో అలాంటి సిచ్యువేషన్స్ మీరు చాలా ఫేస్ చేసి ఉంటారు కానీ ఈ సినిమాలో బ్రహ్మానందం గారు ఎంట్రీ ఇస్తుంటే మీరు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు వచ్చా అన్నట్టుగా తెలియదు కానీ బన్నీ అసలు విడిగా అంతే అలా ఉన్నాడు కానీ అంటే అంటే పక్కన కూర్చుని పొగుడుతుంటే ఎలా కూర్చుండో ఏమన్నా విషయం అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా పెద్ద కోతి మామూలు కాదండి అలా ఉంటాడు కానీ మాలాంటి వాళ్ళు తగిలినప్పుడు ఎంత కోతి చేష్టలు చేస్తాడో మీకు తెలియదు అందుకని ఆ ఎక్స్ప్రెషన్ అంత ఈజీగా వచ్చింది మీకు నేను అలా రాగానే వచ్చాడు అనుకుంటాను మామూలు విషయం
అందరూ చెప్పుకుంటున్నారు వాడుక భాషలో వచ్చేసి ఇంకా కలిసిపోయాయి. అంటే నేను ఎప్పుడు నమ్ముతాను కామెడీ సీన్ కి అవతల ఆర్టిస్ట్ టైమింగ్ వెరీ ఇంపార్టెంట్. నాకు బ్రహ్మానందం గారు ఉంటే ఆబ్వియస్లీ అలాంటి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ ఉంటే ఈ సినిమాకి ఇంతకు ముందు చేసిన సినిమాల్లో కూడా ఎప్పుడు మా ఇద్దరి మధ్యన తెలియకుండా పర్సనల్ కూడా నాకు బ్రహ్మానందం గారు అంటే చాలా ఇష్టం. అంటే నేను ఒక సైట్ కొనుక్కుంటే నేను ఫస్ట్ వన్ ఆఫ్ ద ఫస్ట్ పీపుల్ ఫోన్ చేసి అంకుల్ ఇలా సైట్ కొనుక్కున్నానని చెప్పిన వ్యక్తులు బ్రహ్మానంద గారు. అంటే మీరు ఊహించాలి మా ఫ్యామిలీకి ఎంత క్లోజ్, నేను ఎంత పర్సనల్గా ఇష్టపడతాను. అండ్ ఒక్కొక్కరిని చూసి చాలా నేర్చుకుంటూ ఉంటాం. నేను బ్రహ్మానందం గారిని చూసి చాలా విషయాలు నేర్చుకున్నాను. అంటే ఇది ఆయన ముందు చెప్పితే ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ అంటే నిజం నన్ను నమ్మండి. నేనేం నమ్ముతానంటే కాంపిటీషన్ అనేది ఎలా ఉంటుందంటే ఒక పాయింట్ వరకు అవతలతో కాంపిటీషన్ ఉంటుంది. ఒక పాయింట్ రీచ్ అయ్యాక మనకు మనమే కాంపిటీషన్. ఆ పాయింట్ నుంచి ఇంకా సెల్ఫ్, అంటే పీక్ శిఖరం ఎక్కిన తర్వాత మనం ఒక్కళ్ళే ఉంటాం అక్కడ. అక్కడి నుంచి ఇంకా మనల్ని మనం ఎలా బ్యాలెన్స్ చేసుకుంటాం అనేది సెల్ఫ్ కాంపిటీషన్. సెల్ఫ్ కాంపిటీషన్ ఇస్ ద టఫెస్ట్ కాంపిటీషన్. ఆ సెల్ఫ్ కాంపిటీషన్లో ఇన్నేళ్ళు సర్వైవ్ అవుతాం అనేది నేను ఎక్కడో ఒక చిరంజీవి గారిని ఈయన ఫీల్డ్లో నేను బ్రహ్మానందం గారిని చూసి చాలా అడ్మైర్ చేస్తాను. ఎందుకంటే ఆ పీక్ ఎలా ఉంటుందంటే రెండు అడుగులు కలిసి పెట్టడానికి ఉన్నంత ప్లేస్ ఉండదు. ఆ పీక్ అలా ఉంటుంది, పిచ్చ పిచ్చగా ఉంటుంది. సో అలాంటి చోట సింగిల్ లెగ్ మీద నుంచోవాలంటే చాలా బ్యాలెన్స్ కావాలి, లోపల చాలా స్టెబిలిటీ కావాలి. అంత స్టెబిలిటీ ఉన్న వ్యక్తి లేదంటే ఇన్ని జనరేషన్స్ ఎప్పుడో పెద్ద పెద్ద జనరేషన్ అంటే యాక్టర్స్ జనరేషన్స్ మారుతూ ఉన్నా కూడా ఇవాళ యంగ్, రేపు నాకు తెలిసి ఇంకోళ్ళు ఎవరిని వస్తే ఆయనతో కూడా మొన్న ఆఖరికి అఖిల్తో కూడా చేశారు ఆయన. ఎక్కడ నాగేశ్వరరావు గారు, ఎక్కడ అఖిల్? బామా ఏం చేస్తున్నావు? కాస్టం కాస్తున్నానే. అది ఎప్పుడు కాసేదేగా? సాంబార్ కాస్తుమా? అందులో ఎంత విషయం వేస్తే దరిద్రం. ఏం వేసినా సాంబార్ మంచిగా ఉందను. సాంబార్ సాంబార్ దా. నీ పాడే పాడేదా. నా ఆఫీస్ పోయేవరే. ఒరే ఎదవా, బిజినెస్ పని మీద చెన్నై పోయి ప్రేమ పెళ్లి అన్నావు. ఫోన్లే మంచి కొడవలను తెస్తావు అనుకుంటే కొడవలను తెచ్చి మా పీక మీద పెట్టావు. మీకు సుమ్మా పెట్టినాడు, మాకు పీకదా కోసినాడు. ఏం కోసాడే? నసపట్టి ముసలివాళ్ళు ఇంట్లో ఉంటే నేను పెళ్లి చేసుకోను అని చెప్పితి. మా బామ్మ ఆరు నెలలు పోవడం వచ్చింది. జనరల్ గా నైట్స్ అంటే నేను సుముఖత చూపించను, ఎందుకు సార్ ఇది లేదు, కానీ చేద్దాంలే కాసేపు, అయితే బాగానే ఉంది, మంచి క్యారెక్టర్ కదా అనే ఫీల్ తీసుకొచ్చేటట్టు చేయటం అనేది ఈ సినిమా వరకు జరిగింది. అది ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఆఫ్ దట్. తర్వాత ఆ రోజు డబ్బింగ్ చెప్పేటప్పుడు చూడగానే ఎమ్మాయి ఇంత సోబర్గా ఉంది ఎలాగా అనుకున్నా. ఎవరు మరి క్యాథరిన్ క్యారెక్టర్, క్యాథరిన్ క్యారెక్టర్ అలా అనుకుని తర్వాత పక్కనే ఏం రు వాడు ఏం చేసింది సడన్గా లేకపోయింది అని అప్పుడు ఓహో ఇలాంటి ట్విస్ట్లు ఇస్తుంటాడు బోయపాటి అని చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ యాక్టింగ్ దిస్ ఫిల్మ్. నేను సెలెక్ట్ అంటేనే సెలెక్ట్ అమ్మాయి, లేదంటే లేదు. నువ్వు సెలెక్ట్ చేసేది ఏంటి వంకాయ? అవునమ్మాయి, ఏ కుట్టు మిషన్ అల్లికలో నేర్చుకోవాలి, కానీ ఈ ఎమ్మెల్యే అవడం ఏంటి? యాక్చువల్లీ ఐ వాస్ స్టడింగ్ ఇన్ యుఎస్ అండి. సడన్లీ డాడ్ ఎక్స్పైర్డ్, సో అన్ఎక్స్పెక్టెడ్లీ ఐ బికేమ్ ఎన్ ఎమ్మెల్యే అండి. ఓహో, అది అరవ మేళం, నువ్వు ఇంగ్లీష్ మేళం అన్నమాట. కాళ్ళేం వంకరలు లేవుగమ్మాయి. అయ్యో లేదండి, ఆ జుట్టు ఒరిజినలేగా. అవునండి. వంటొచ్చా? తింటానండి. మాతల్లే తింటావా? కొంపంతా ఉండేవాళ్ళే కదా. ఎప్పుడు ఇట చీరలే కడతావా? ఇంటి దగ్గర రెండు పీలికలు వేసి తిరుగుతావా? ఐఎమ్ ఆల్వేస్ కంఫర్టబుల్ ఇన్ సారీస్ ఓన్లీ అండి. అయినా అమ్మాయి ఎమ్మెల్యేవి ఇంత మెతకైతే ఎట్టపైకొస్తా? బామ్మ అర్జెంట్ ఫోన్ ప్లీజ్. సరే తగలడు, తొందరగా రానకు మూడు బాద్దే. ఏంట్రా వామ్మో అత్తయ్య, ఏంటిది 10 నిమిషాల్లో అమ్మాయిని అంత భయపెట్టేశారేంటి? అప్పుడే ఏమైందే, ఇప్పుడు వస్తుందిగా చూపిస్తా. తోట తీస్తా కొడక.
బోర్ల కాలేజ్ పక్కన బార్ ఓపెన్ చేసామంది పద్మాష్. బగాయించుడా బిడ్డ, నీకెవడో హెల్ప్ చేస్తుండంట? గా సన్నాష్కి చెప్పు, గంటల దుకాణం బంద్ చేయకపోతే స్టేషన్ లో వడేసి తిర కట్టించి మరీ కార పొడి గురిపిస్తారోయ్. అరే మల్లేష్ అన్న, ఈడో చిన్న కథ నడుస్తున్నదే, క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతుండ్రు, ముసలిని సంపుతున్నదిడా, గా ముచ్చటేందో తీర్చి జల్దస్తా సర్నా. బామ్మా, ఇందాకేదో అడిగారు బామ్మా. నేనే అడిగాను అమ్మాయి, నువ్వు సెలెక్ట్ అయితేను నువ్వు సెలెక్ట్. ఇప్పుడు చెప్పింది అమ్మా. సినిమాలో బన్నీ పర్ఫార్మెన్స్ సంబంధించి చాలా పీక్ పాయింట్స్ ఉన్నాయి, చాలా మంచి మంచి సీన్స్ ఉన్నాయి, ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, అసలు ఆడియన్స్ అందరు బాగా కనెక్ట్ అయిపోయేలాగా ఎంతో అద్భుతమైన పర్ఫార్మెన్స్. మీకు ఆన్ స్క్రీన్ చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? మామిడి చెట్టు ఉంది, ఏ కార్నర్ లో కాసినా ఎక్కడ పూసినా మామిడికాయ ఉంటుంది, దాని టేస్ట్ దానికి ఉంటుంది. అది ఎప్పుడు అక్కడ బాగా చేశాడండి ఇక్కడ బాగా చేయలేదు అంటారు. బేసికల్లీ మా గురువు గారు పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారు, ఆయన కామెడీ కామెడీ చేస్తూనే చిన్న సెంటిమెంట్ చేసి పండించగలిగిన వ్యక్తి. సో అక్కడి నుంచి వచ్చినటువంటి ఆ విత్తనమే కాబట్టి దానికంటే ఇంకొక అడుగు ముందుకేసి ఇప్పుడున్న కుర్రకారు హీరోస్ కంటే ఎక్కువ స్ట్రెయిన్ అవుతున్నటువంటి వ్యక్తి ఇతను అనిపించింది. నేను చాలామంది హీరోస్తో చూస్తుంటాను కదా, చూస్తున్నప్పుడు ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంటాడు, ఎక్కువ దాని గురించి ఆలోచించడం అనేది బహుశా అతని సక్సెస్ కి అదే రీజన్ ఏమో అనిపిస్తుంది. ఎప్పుడైనా చెప్పారా బన్నీ మరీ అంత కష్టపడద్దులే? చాలా సార్లు చెప్పాను, ఒకసారి కాదు ఎప్పుడైనా కాదమ్మా, చాలా సార్లు చెప్పాను అడగండి కావాలి. ఎందుకు నీకు అంత కష్టం అంటే, నేను కష్టపడుతున్నాను అంకుల్ అంటాడు. అబ్బో, ఎందుకంటే ఇప్పుడు నేను తన్ని నన్ను కూడుకునే పరిస్థితి అనేది వస్తుంది కాబట్టి సాధ్యమంత వరకు నేను వెళ్ళలేదు, కానీ ఇట్స్ అ ఫ్యాక్ట్. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము టన్నులు టన్నులు ఉంది. ఇంకా చూస్తా మీ ఇద్దరి టైమింగ్ లో మీరు అడుగుతారు ఎత్ర నారేస్తూ పూజ అంతే అని, అక్కడ ఆయన ఎంత అమాయకంగా ఒక ఎక్స్ప్రెషన్ పెట్టి చెప్తారు కదా, మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? ఇప్పుడు మీ కామెడీని మేము చాలా ఎంజాయ్ చేస్తాం కదా, అలా బన్నీ అలాంటి మంచి ఇచ్చినప్పుడు ఇప్పుడు బ్రహ్మానందం ఏం ఎంజాయ్ చేశాడు, బన్నీ ఏం ఎంజాయ్ చేశాడు, మంజూష ఏం ఎంజాయ్ చేసింది అనేది కాదు. కామెడీ అనేది ఉంటే ఎంజాయ్మెంట్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. బాగా ఫైట్స్ చేశాడు అనుకోండి, అడ్మైరింగ్ గా చూసి ఇంటికి వెళ్ళిపోయి భలే చేశాడు కదా ఫైట్స్, భలే రొమాన్స్ బాగా చేశాడు కదా, సాంగ్స్ బాగా చేశాడు అని బయట ఇంటికి వెళ్ళి చెప్పుకోవచ్చు. ఇక్కడ స్క్రీన్ మీద నవ్వు వచ్చినప్పుడు ఈ నవ్వు ఇప్పుడు ఆపుకుని ఇంటికి వెళ్ళిపోయి నవ్వుకోలేము, చచ్చినట్టు నవ్వాలి అక్కడే నవ్వు స్పాట్. సో అక్కడ థియేటర్లో వాడు చేస్తున్నప్పుడు ఇక్కడ నవ్వించగలిగాడంటే అది ఇంకా అది నేను చాలా గొప్ప, నేను నవ్వకూడదని ప్రధానమంత్రి మోదీ అనుకోడు, నేను చాలా ఇటువంటి పొజిషన్లో ఉన్నాను కాబట్టి నేను నవ్వితే ఎలాగానే అనుకోవడానికి లేదు. సో లాఫ్ అనేది యూనివర్సల్, అది బన్నీ చూసినా నేను బన్నీ చూసినా కూడా అది ఆటోమేటిక్గా అక్కడ నవ్వు. మనం చాలా సీనియర్ మ్యాన్ని నేను నవ్వకూడదని గబుక్కున బయటికి వెళ్ళిపోయి ఆ గోడ పక్కన కాసేపు నవ్వుకుని మళ్ళీ వచ్చి చాలా బాగా చేసేవయ్యా అని అంటే అసహ్యంగా ఉంటుంది, ఉండదు అసలు కుదరదు అది. న్యాచురల్గా ఏంటంటే నవ్వు అనేది డైరెక్టర్ ఇలా కాదండి మీరు ఇలా చేయండి, మీరు ఇంతకుముందు చేస్తారు చూడండి అలా చేయండి అని తను చెప్పి ఇలా చేస్తున్నప్పుడే బాగా ఎంజాయ్ చేసేవాడిని నేను. శ్రీకాంత్ గారు ఈయన ఉన్నప్పుడు విపరీతంగా ఎంజాయ్ చేస్తూ చేసాం. ఎత్ర నార్యేస్తు పూజ్యంతే రమయంతే తత్ర దేవత అంటే అర్థం తెలుసా బాబు నీకు? ఆడవాళ్ళని పూజిస్తే రాఖీ కడతారు, లైన్ వేస్తే లవ్లో పడతారనే కదా అంకుల్. అబ్బా, హుస్సేన్ సాగర్ లో బుద్ధుడి బొమ్మ ఒక చెయ్యి పొట్ట మీద ఒక చెయ్యి పైకి చూపిస్తూ ఉంటుంది,
దాని మీనింగ్ ఏంటో తెలుసా? ఆ నీళ్ళు పొట్లకపోతే పైకి పోతారని. అతిథి దేవో భవ అంటే ఏంటో తెలుసా బాబు? అతి చేసేవాడిని భగవంతుడు కూడా బతకనీయడు. అబ్బా, అలా ఈ సినిమాలో ఏమైనా పర్టికులర్ గా ఉందా? ప్రతి షార్ట్ మాత్రం నేను డైరెక్టర్ గారిని అడిగేవాడిని ఎక్కువ. ఎందుకంటే ఈ సినిమా మీద ఓవరాల్ అంటే నా క్యారెక్టరైజేషన్ మీద, సినిమా టోటాలిటీ మీద కొన్ని నేను నా క్యారెక్టర్ పట్టి చూసుకుంటాను, కానీ సినిమా టోటాలిటీ మాత్రం చెక్ చేసుకునేది ఆయనే. సో ఎవ్రీ షాట్ నేను అడిగేప్పుడు ఆయనే ఎక్కడ పెడతాను. అండ్ ఆయన ఇన్పుట్స్ ద బెస్ట్ ఉంటాయి. నేను చేస్తుంటే కూడా ఆయన చెప్తుంటే, ఆయన చూస్తుంటారు, నేను అక్కడ చేసుకుంటుంటాను, ఆయన చూస్తాను కూడా నాకు తెలియదు. ఆ తర్వాత వచ్చి బాబు ఇందాక మీరు చేశారు కదా అది బాగుందని, అవును అసలు గారు నేనేదో ఊరికే రిహర్సల్ చేసుకున్నాను అంటే లేదు బాగుంది బాబు అది నేను చూస్తున్నాను. ఎప్పుడు ఒక నా మీద వేస్తూనే ఉంటారు ఎప్పుడు చూసి. అంటే డైరెక్టర్స్ యొక్క వాళ్ళ బాధ్యత ఏదనుకోండి, ఇప్పుడు మనం అక్కడ హాస్పిటల్లో చేస్తున్నాం, సురేఖ వాళ్ళు అక్కడ ఉండి చూస్తున్న సంగతి నాకు తెలియదు. నేను తర్వాత ఏదో డైలాగ్ ఏదో ఉంది, హోమ్ థియేటర్ సినిమా చూసింది ఇంట్లో టీవీలో హోమ్ థియేటర్ అని అలాంటివి ఊరికి సెటైర్ అలాగా వ్యంగ్యం అలా తొంగి చూసి వెళ్ళిపోతున్నట్టు చెప్తున్నప్పుడు నాకు అసలు ఏం తెలియదు ఎందుకు ఇలా చెప్పిస్తున్నాడు నాకు తర్వాత కూడా తెలియదు. ఆ తర్వాత ఓహో ఈయన అంటాడు అప్పుడు ఆ విషయానికి మరి ఆవిడ అలా చెప్పలేదు ఇక్కడ చూస్తే ఇక్కడ ఉంటుంది. సో ఇలాంటివి పర్ఫెక్ట్ నువ్వు అన్నట్టు టైమింగ్ బాగుండి, ఆ టైమింగ్ ఒకళ్ళకొకళ్ళు అండర్స్టాండింగ్ ఉంటే ఆ టైమింగ్తో కామెడీ బాగా సక్సెస్ అవుతుంది అనడానికి ఈ సినిమా ఈ సరైల్లో నా క్యారెక్టర్ ఉంది. తీసుకోమ్మా నాలుగు రోజులు పరిగెడుతూనే ఉన్నా అండి. గణని చూడకుండానే చచ్చిపోతానేమో అనుకున్నానండి. సినిమా మొత్తంలోకి మీరేదో రిలాక్స్డ్గా అలా ఒక ప్లాన్ వేసుకుంటారు అనుకుంటారు, కరెక్ట్గా సరైన టైంకి వచ్చి ఇరికించేస్తూ ఉంటారు మిమ్మల్ని. సో ఫైనల్లీ మీరు ఇరికించారనమాట. ఒక రౌండ్ అప్ అనిపించింది మొత్తానికి. రౌండ్ అప్ చేయటంలో కూడా డైరెక్టర్ గారు చెప్పింది క్యారెక్టర్ డిజైన్ మెసేజ్, రైట్, క్యారెక్టరైజేషన్. అవును, ఇలాంటి బ్యాచ్లు ఉంటారు, కొత్త గ్యాంగ్ అంతా ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఇలా బుద్ధి చెప్పాలి అనేది. అది ఇంకా పాపం పెద్ద మనసు చేసుకుని ఆ సురేఖ వాణి నన్ను తన్నింది 3/4 గంట సేపు తన్నింది నన్ను మొత్తం తీసేసి కుదరక ఏదో యాక్చువల్గా ఈ సినిమాలో స్పెషాలిటీ అదే. అంటే అన్ని ఎలిమెంట్స్ ని సమపాళ్లలో కలిపినట్టుగా అది కరెక్ట్ గా కూర్చున్నాయి. ఎక్కడ ప్లేస్మెంట్స్ అవి, ఎవరి క్యారెక్టర్ వాళ్ళవి, సూపర్. అండ్ మీరు అమ్మ అండం అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు వచ్చి మొత్తం వాళ్ళిద్దరి కాన్వర్సేషన్ సురేఖ వాణి గారు అండ్ విద్య వాళ్ళిద్దరు కాన్వర్సేషన్ ఒక ఎత్తు అయితే మీరు లాస్ట్ లో ఇచ్చే ఎక్స్ప్రెషన్ హైలైట్ అక్కడ. వండర్స్ కెనాట్ బి మేడ్, దే హ్యాపెన్. యెస్ వండర్ ఇది సరైన సినిమా. వావ్, అన్ని కుదిరినాయి అన్నమాట. అలా కుదరటం అక్కడ అమ్మాయి ఎవరు మన విద్యులే, ఆ అమ్మాయి కూడా చాలా బాగా బ్రహ్మాండంగా కామెడీ పండించింది సురేఖ వాణి. కానీ మాకున్న మా టీం వరకు, నాకు మిగతా టీంతో పెద్ద టచ్ లేదు, ఉన్నంత వరకు అందరూ చాలా బాగా చేశారు. ఇది కూడా ఏమైనా ఇదొక్కటే బాగుంటే ఉపయోగం ఉండదు. ఇక్కడ ఈయన లాక్కెళ్ళిపోతుంటాడు ముందు, లాక్కెళ్ళిపోతున్నప్పుడు వెనకాల పడి మేము పరిగెట్టడానికి పరిగెట్టగలిగిన జనం ఉండాలి, ఆర్టిస్టులు ఉండాలి. వెళ్తున్నాడు, మీరు కూడా ఏంటంటే కుదరదు. హీరో స్టామినా అంత లేకపోతే అసలు ఇంతమంది జనం చూడరు. ఫస్ట్ పాయింట్ ఓపెనింగ్స్ ఉండవు. ఆ తర్వాత బాగుంది, బ్రహ్మానందం బాగా చేశాడు, ఇంకొక ఆర్టిస్ట్ బాగా చేశాడు, ఇంకొకటి బాగా చేశాడు అనేది సెకండ్ పాయింట్. ఆ తర్వాత హీరో తర్వాత వచ్చే పాయింట్ డైరెక్టర్, ఆ తర్వాత ప్రొడ్యూసర్. నాకు తెలిసిన పెద్ద జ్ఞానం అని కానీ విడివిడి జ్ఞానాన్ని బట్టి నేను చెప్పగలిగిన మాట మాత్రం అది. అందువల్ల ఇటువంటి సినిమాల్లో ఇలాంటి క్యారెక్టర్స్ మేము చేయడానికి పండటానికి రీజన్ ఏంటంటే సక్సెస్ఫుల్ కాంబినేషన్, దట్ ఈస్ హీరో అండ్ ది డైరెక్టర్. నేను సెలెక్ట్ అంటేనే సెలెక్ట్ అమ్మాయి, లేదంటే లేదు. నువ్వు సెలెక్ట్ చేసేది ఏంటో వంకాయ్.
అవునమ్మాయి, ఏ కుట్టు మిషన్ అల్లికలో నేర్చుకోవాలి గాని ఈ ఎంఎల్ఏ అవడం ఏంటి? యాక్చువల్లీ ఐ వాజ్ స్టడింగ్ ఇన్ యుఎస్ అండి. సడన్లీ డాడ్ ఎక్స్పైర్డ్, సో అన్ఎక్స్పెక్టెడ్లీ ఐ బికేమ్ అన్ ఎంఎల్ఏ అండి. ఓహో, అది అరవ మేడం, నువ్వు ఇంగ్లీష్ మేడం అన్నమాట. కాళ్ళే వంకర్లు లేవుగమ్మాయి. అయ్యో లేదండి, ఆ జుట్టు ఒరిజినలేగా. అవునండి. వంటొచ్చా? తింటానండి. మాత లే, తింటావా? కొంపంతా ఉండేవాళ్ళు కదా. ఎప్పుడు ఇట్ట చీరలే కడతావా? ఇంటి దగ్గర రెండు పీలికలు వేసు తిరుగుతావా? ఐఎమ్ ఆల్వేస్ కంఫర్టబుల్ ఇన్ సారీస్ ఓన్లీ అండి. అయినా అమ్మాయి, ఎమ్మెల్యేవి ఇంత మెత్తకైతే ఎట్ట పైకి వస్తా? బామ్మ, అర్జెంట్ ఫోన్ ప్లీజ్. సరే తగలడు, తొందరగా రా, నాకు మూడు పోద్దే. వామ్మో అత్తయ్య, ఏంటిది? పది నిమిషాల్లో అమ్మాయిని అంత భయపెట్టేశారండి. అప్పుడే ఏమైందే, ఇప్పుడు వస్తుందిగా చూపిస్తా. తాట తీస్తా కొడక. పోర్ల కాలేజ్ పక్కన బార్ ఓపెన్ చేసామంది బద్మాష్. బగాయించుడా బిడ్డ, నీకెవడో హెల్ప్ చేస్తుండంట? గా సన్నాష్కి చెప్పు, గంటల దుకాణం బంద్ చేయకపోతే స్టేషన్ల వడేసి తిర కట్టించి మరీ కార పొడి గురిపిస్తారోయ్. అరే మల్లేష్ అన్న, ఈడ చిన్న కథ నడుస్తున్నదే, క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతుండ్రు. ముసలిని సంపుతున్నది ఇడ, గా ముచ్చటేందో తీర్చి జల్దస్తా సర్నా. ఇందాకేదో అడిగారు బామ్మ. నేనే అడిగాను అమ్మాయి, నువ్వు సెలెక్ట్ అయితేను నువ్వు సెలెక్ట్. ఇప్పుడు చెప్పింది ముసలి. బామ్మో దంచుడంట, దీనికన్నా సాంబార్దేనయ్యో. సాంబార్ సాంబార్దా. ఐ విష్ దెమ్ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్. డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ బ్యూటిఫుల్ క్యారెక్టర్. Thank you, Nana. Thank you very much. Thank you so much.